ఆరేళ్లలో ఎగువ మానేరును పట్టించుకోకుండా సిరిసిల్ల నియోజకవర్గం రైతులను మంత్రి కేటీఆర్ మోసం చేశాడని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రజలకు చూపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టినట్లు మభ్యపెడుతూ మోసం చేసిందన్నారు. ఎగువ మానేరు పట్ల మంత్రి కేటీఆర్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడో ప్రజలకు చెప్పాలని కోరారు. పిచ్చోడ్లాగా మాట్లాడండి. వాళ్ళ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కుందేళ్లను చంపిన నక్కలే ఇలా జలదీక్ష పేరు మీద సంతాప సభ పెట్టినట్టుగా అని చెప్తా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ లాగా శవాల మీద పేలాలు ఏర్కొని రాజకీయం చేసిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. నిజంగా నీకు చిత్తశుద్ధుంటే ఈరోజు తెలంగాణలో ఇప్పుడు కూడా ఈ రైతాంగానికి సేవలు ఇస్తున్న ప్రాజెక్టులు ఎవరు కట్టినరో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఇలా కడెం ప్రపెట్టు తప్పకుండా. నువ్వెంత అణిచివేసినా ప్రజలు గమనించాలి. రేపొద్దున ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 13వ తారీఖు నాటి నర్మల్ ప్రాజెక్టుకు ప్రతి రైతు కదిలిరమ్మని, ముఖ్యంగా కూండ్రావుపేట ఎల్లెడ్పేట ఆ ప్రాంత మండలాలకు సంబంధించినటువంటి గంభీరావుపేట ముస్తాబాద్ ప్రాంత రైతులందరూ వచ్చి ఎగువ మానేరు ఎందుకు పూర్తి కాలే 6 సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ అసమర్థత అని అడుగుదాం. రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి జలాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల డిమాండ్ను తప్పకుండా తీసుకుపోతాం. పోతిరెడ్డి పాడు గురించి కూడా మాట్లాడిండు. కాంగ్రెస్ హయాంలో ఆ ప్రాంత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాంత రైతుల కొరకు 44 క్యూసెట్ల నిధి తీసుకున్నాడు. ఆనాడు నువ్వు 4 మంత్రులు రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నావు. ఇవాళ నీవే అధికారంలో ఉండగా 80 క్యూసెక్లు తీసుకుపోతుంటే పుత్తడి బొమ్మలాగా ఉండి పక్కన రోజా హీరోయిన్ ఉంటే ఎదుటోడికి అజీర్తి అయితే కావచ్చు. రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటున్నావు కదా, మాకే అభ్యంతరం లే. కానీ 44 క్యూసెక్లకే 5 మంత్రులు రాజీనామా చేసి సిగ్గున్న గొప్ప దార్శకుడు నువ్వైతే ఇలా నువ్వే అధికారంలో ఉండగా ఆ నీళ్లు పోతా ఉంటుంటే దొంగ తాళం చేయి ఇంటి యజమానికి ఇస్తే ఇంటి యజమానే దోచుకున్నట్ట. ఎవరు దీనికి బాధ్యత వహిస్తాడో చెప్పమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. సో దయచేసి ఎలా ఏమిటంటే కుందేళ్లను చంపి ఆ నక్కలు ఎలా సంతాపం పెడుతున్నాయంటుండు కేటీఆర్. రైతు కష్టపడి పండించిన పంట ధాన్యం